ఎల్ల రెడ్డి గారు, మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ రిటైర్మెంట్ ప్లాన్స్కి సంబంధించి కొన్ని ఒక వీడియో చేసాం. అయితే రిటైర్మెంట్ అనేది ఒక రియలిస్టిక్ గోల్. రిటైర్మెంట్ తర్వాత ఇన్కమ్ అనేది జీరో అయిపోతుంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం వర్కింగ్లో ఉన్నప్పుడు ఎంత శాలరీ అయితే అందుకున్నామో మరి అంతే అమౌంట్ని రిటైర్మెంట్ అయిన తర్వాత అందుకోవడానికి ఏదైనా అవకాశాలు మార్గాలు ఏమైనా ఉన్నాయంటారు? అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. తప్పకుండా అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ గురించే నేను ఒక 5 ఇయర్స్ బ్యాకే యాక్చువల్ నా విజిటింగ్ కార్డ్ బ్యాక్ సైడ్ కూడా నేను ప్రింట్ చేయించానండి. ఇదేంటంటే నథింగ్ బట్ గెట్ ఆల్ యువర్ 360 మంత్స్ ఆర్ 30 ఇయర్స్ ఆఫ్ యువర్ శాలరీ ఆర్ ఇన్కమ్ అగైన్ ఎట్ యువర్ 60th ఇయర్. 60వ సంవత్సరం మరలా తీసుకోండి. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సార్ విష్ణు గారు, సపోజ్ మీ శాలరీ ఇప్పుడు ఒక 50,000 రూపీస్ అనుకో, అంతకన్నా ఎక్కువ ఉంటుందండి, బట్ నార్మల్ ఇండియన్ శాలరీ తీసుకుంటే మనము ఒక 50,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ అనుకుందాము. మీ వయస్సు ఇప్పుడు 30 సంవత్సరాలే అనుకుందామండి. సో కమింగ్ 30 ఇయర్స్లో మీరు టోటల్ ఎంత ఇన్కమ్ మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది? నేను చాలా మంది నీ క్వశ్చన్ వేస్తానండి. ఈ క్వశ్చన్ వేసినప్పుడు ఒక కొన్ని సెకండ్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది వాళ్ళకి. అదేం క్వశ్చను అన్నట్టు, బట్ ఎందుకు వర్క్ చేస్తున్నారు, ఏంటి లైఫ్లో గోల్స్, ఏంటి లైఫ్లో నేను ఎంతవరకు సంపాదిస్తాను అన్న విషయము రొటీన్లో పడిపోయి మర్చిపోతారండి. అసలు గోల్స్ అనేవి మర్చిపోతారు అసలు. బట్ ఇది నేను ప్రాక్టికల్లీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీరు కమింగ్ 30 ఇయర్స్లో టోటల్ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారండి అని అడిగేస్తాను. జనరల్లీ ఆ క్వశ్చన్ చాలామందికి అర్థం కాదు. నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇప్పుడు ఏదో చెబుతున్నా అండి, అంటే ఒక సంవత్సరం నెలకి 50,000 చొప్పున సంవత్సరానికి 6 లక్షలు అంటే కమింగ్ 10 ఇయర్స్లో అంటే శాలరీ పెరిగింది అనుకోండి, బట్ సేమ్ శాలరీ ఉంటే ఎలా ఉంటుంది అనే నేను చూస్తాను. కమింగ్ 10 ఇయర్స్లో దాదాపు 60 లక్షల రూపాయలు మీరు ఎర్న్ చేస్తారు. కమింగ్ 20 ఇయర్స్లో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,20,000 రూపాయలు సంపాదిస్తారు. కమింగ్ 30 ఇయర్స్లో టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఈరోజు శాలరీ బట్టి చూసుకుంటే 1,80,00,000 రూపాయలు మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఓకే అని నేను చెప్పిన తర్వాత ఆశ్చర్యపోతారు, అంతేనా నేను లైఫ్లో సంపాదించేది? టు బి ఫ్రాంక్, చాలామంది ఇది నేను ప్రాక్టికల్లీ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, నేను రెగ్యులర్లీ రోజు నేను మా కస్టమర్స్కి చెప్పేదేనండి. ఇవన్నీ కూడా కస్టమర్స్ నాకు నేర్పించేది, నేను కొత్తగా నేర్చుకోలేదండి. సో ఒక ఆయన అడిగాడు, సార్ మాకు ఇంత సంపాదిస్తున్నాము తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు, గ్రాస్ అనుకుంటాము బట్ నెట్టుకొచ్చే బట్టికి చేతిలో ఏమీ ఉండడం లేదు అన్న వాళ్ళకి ఒక సింపుల్ సలహా ఇచ్చారండి. మీరు ఇన్కమ్ ఎర్న్ చేసిన రోజు నుంచి జస్ట్ ఒక 3,200 రూపాయలు మీరు పక్కన పెట్టేసేయండి. ఓకే, ఎవరి కోసము? మీకోసం మాత్రమే, మీ నెక్స్ట్ జనరేషన్ కాదు, ఇంకొకరి కాదు, మీకోసం మాత్రమే. ఎందుకు అంటే జస్ట్ 3,200 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు లైఫ్లో ఈ 360 నెలల పాటు ఎంతైతే సంపాదించారో ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ 1,80,00,000 రూపీస్ అగైన్ మీకు మళ్ళీ మీ చేతుల్లో పెడతాను. ఎట్ యువర్ 60th ఇయర్ మీ రిటైర్మెంట్ రోజున మళ్ళీ మీ అమౌంట్ టోటల్ మీ చేతుల్లో పెట్టేస్తాను. ఓకే, ఎలా ఉందండి కాన్సెప్ట్? సో డిపెండ్స్ ఆన్ ది శాలరీ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యూచర్ ఎంత గ్రో అయ్యింది అనే దాన్ని బట్టి ఇప్పుడు నుంచే మనం స్టార్ట్ చేయడం ద్వారా అంటే హార్డ్లీ ఎంతండి ఒక less than 5% ఆఫ్ యువర్ ఇన్కమ్, అది ప్రత్యక్షంగా ప్రాక్టికల్లీ మీకోసం మాత్రమే మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సంసారం ఒక సాగరం అంటారు చూడండి, ఒక స్టేజ్కి వచ్చేపాటికి అన్నీ మర్చిపోతాం. పిల్లలు, రీసెంట్ గోల్, పొద్దున్న లేకపోవడము, ఆఫీస్కి వెళ్ళడము, అయిపోయింది, ఎప్పుడు రోజు అయిపోయిందో తెలియదు, ఎప్పుడు వారం అయిపోయిందో తెలియదు, ఎప్పుడు నెల అయిపోయిందో తెలియదు, ఎప్పుడు సంవత్సరం అయిపోయిందో తెలియదు. ఎస్పెషల్ లాస్ట్ 3 ఇయర్స్ మాత్రం ఇలా గడిచిపోయాయండి, మొత్తం సంవత్సరాలు ఈ కరోనా కాలగర్భం కలిసిపోయినాయి. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అసలు అయితే తెలియకుండానే అలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత ఏంటి నేను ప్రాక్టికల్లీ ఏం చేశాను అంటే చాలా మందికి బ్లాంక్. అట్లీస్ట్ ఫైనాన్షియల్లీ ఆ 1,80,00,000 రూపీస్ మరలా మీ 60వ సంవత్సరంలో తీసుకోండి. వాళ్ళకి 3,200 జస్ట్ 3,000 దాచిపెట్టుకుంటే స్టార్టింగ్ నుంచి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ లేకపోతే మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ ఇవన్నిటితో పాటుగా ఇది కూడా
మీ శాలరీ మరలా తీసుకుని ఒక ఆబ్జెక్ట్గా పెట్టుకోండి. సో ఈ దాచిపెట్టుకోవడం అనేది మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ చేసుకోవాలి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎస్ఐపిలో కానీ 3,200 రూపాయలు పెట్టుకుంటే ఉంటుంది. ఏదన్నా డౌట్ ఉంటే మీ నియరెస్ట్ వెల్త్ అడ్వైజర్ని కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ కాంటాక్ట్ చేయండి, ఆర్ బ్యాంక్ని కాంటాక్ట్ చేయండి. సో దట్ దే విల్ బి గివింగ్ క్లియర్ ఐడియా అండ్ డోంట్ మైండ్, నాకు కూడా కాల్ చేయొచ్చు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, సిప్కి సంబంధించి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చెప్పండి సార్, ఇప్పుడు నెల నెల సిప్ చేస్తున్నాం కదా, నెల నెల ఒక 3,000-4,000 పెడుతున్నాము, ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఏదైనా డబ్బులు ఆగిపోతే డబ్బులు ఉండవు కదా, మరి అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చా, లేదంటే దాని మీద ఏదైనా పెనాల్టీ వేసుకుని మళ్ళీ కమింగ్ మంత్స్లో కట్టుకోవచ్చు అని అడుగుతుంటారు కదా. సో దీని గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ ఎస్ఐపి అనేది లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది. అది కూడా ఎస్ఐపి చేయడం ద్వారా మీరు అడిగింది ఏంటంటే మధ్యలో ఆగిపోతే ఏమైనా పెనాల్టీ ఉంటుందా? ఉండదండి. మ్యూచువల్ ఫండ్లో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందంటే మధ్యలో ఆగిపోయినా ఏమి ఉండదు, కావాలి అంటే మీరు ఫర్దర్లీ లంసమ్గా మీరు ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ రిజ్యూమ్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా పే చే. కొంతమందికి బ్యాంక్ ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోతాయి. సో వాళ్ళకి పెనాల్టీ అంటే ఏమి ఉండదు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి, బట్ దే విల్ బి లూజింగ్. ఈ రోజు 2,000 రూపాయలు మీరు మిస్ చేయడం ద్వారా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్లో దాదాపు 3,00,000 రూపాయలు కోల్పోతారు. ఓకే, 30 ఇయర్స్లో 3,00,000 అప్రాక్సిమేట్లీ, అంటే మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ మళ్ళీ ఆ రోజు చూపిస్తుంది. ఆ రోజుకి చాలా ఉంటుంది. ఓకేనండి. సో అందుకని వీళ్ళంత వరకు ఆపకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి మళ్ళీ మనము ఆ అమౌంట్ని మళ్ళీ మనం వేసేయచ్చు. ఆ ప్రాబ్లం ఏమి లేదండి. పెనాల్టీ వైజ్ మ్యూచువల్ ఫండ్ ఏమి ఉండదు, బట్ సమ్ బ్యాంక్స్ మే ఛార్జ్ ఫర్ ఇట్. కొన్ని బ్యాంక్ త్రూ బ్యాంక్ ద్వారా వెళ్తే మనం న్యాచురల్లీ బ్యాంక్ ద్వారానే వెళ్ళాలి, ఎందుకంటే ఎస్ఐపి చేసేటప్పుడు ఏంటంటే మనం న్యాచ్ ద్వారా వెళ్ళిద్ది. సో కాబట్టి న్యాచురల్ బ్యాంక్ ద్వారానే మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో అయ్యే కదండి. సో అలా వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు దే మే ఛార్జ్, బ్యాంక్ మే ఛార్జ్, బట్ మ్యూచువల్ ఫండ్ కెనాట్ ఛార్జ్. ఫండ్ మేనేజర్ కానీ కంపెనీ కానీ, కంపెనీ వైపు నుంచి, సెబీ వైపు నుంచి ఎలాంటి పెనాల్టీలు ఉండదు, ఏమీ ఉండదు. కానీ యూ విల్ బి ద మోస్ట్ లూజర్ ద టైం. ఒక్క ఇన్స్టాల్మెంట్ పోవడం ద్వారా చాలా లాస్ వస్తుంది ఫ్యూచర్లో. సో అయితే అంటే దీని మీద లోన్ వెసులుబాటు కూడా ఉందని చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి. మరి ఆ లోన్ అనేది ఎలా పొందవచ్చు, ఎన్ని రోజులు మనం సిప్ చేసిన, అంటే ఎన్ని రోజులు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత నుంచి మనం ఆ లోన్కి అర్హులు కావచ్చు అంటారు? సిప్ అయినా లేకపోతే లంసమ్ అయినా కూడా జనరల్లీ ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే 50% ఆఫ్ యువర్ ఈక్విటీ, 50% ఆఫ్ ఈక్విటీ మీకు లోన్గా ఇస్తారు. ఓకే, అండి. సో అది కూడా ఎందుకు తీసుకోవాలి అంటే జనరల్లీ మనం లాంగ్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సడన్గా మధ్యలో ఏదో అవసరం వచ్చిందనుకోండి, దానిలో నుంచి విత్డ్రా చేయడం ద్వారా మనకు ఆ లాంగ్విటీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద, అంటే ఒకసారి తీసేసుకున్నామంటే మ్యూచువల్ ఫండ్లో మనకి ఫిఫో ద్వారా మనకి వస్తుంది అన్నమాట. రిడీమ్ చేసినప్పుడు ఫిఫో సిస్టమ్ ద్వారా మనకు వస్తుంది. ఫిఫో అంటే నథింగ్ బట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ లో మనం ఇన్వెస్ట్ చేసింది అక్కడ నుంచి తీసుకుంటూ వస్తాడు. బట్ ఆ రోజున మనము జనరల్లీ ఒక సపోజ్ ఇప్పుడున్న రిలయన్స్ గ్రోత్ ఫండే ఈ రోజు 1800 చేంజ్ ఉందండి. బట్ ఆ రోజు యావరేజ్గా రేట్ చూసుకుంటే 30-40 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. బట్ యావరేజ్ మిస్ అవుతాం కాబట్టి వీళ్ళంతరూ తీసుకోకుండా దానిలో నుంచి లోన్గా తీసుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పే చేయడానికి వేరే ఆప్షన్స్ దానిలో ఉంటాయి. బట్ వీలున్నంత వరకు దాన్ని టచ్ చేయడానికి చూడమాకండి. అయితే చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, ఇప్పుడు నెల నెల, అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, ఈరోజు నాకున్న శాలరీని బట్టి ఈరోజు 3,000తో మొదలు పెడతానండి, రేపు అన్న రోజు నాకు శాలరీ హైక్ అవ్వచ్చు, రేపు అన్న రోజు నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, అప్పుడు నేను ఆ 3,000-4,000 చేసుకోవచ్చు, 5,000 చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. సో దాని గురించి చెప్పండి. దానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఒకటేమో టాప్అప్ ఫెసిలిటీ అని ఒకటి. టాప్అప్ ఫెసిలిటీ అంటే ఈరోజు ఒక 3,000 తోటి మీరు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ నెక్స్ట్ 6 మంత్స్లో ఇంకొక 500 ఇంక్రీజ్మెంట్ ఆటోమేటికల్లీ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు నుంచో ఉంది. ఓకే, సో అలా చేసుకోవచ్చు. లేదంటారా అదే ఫండ్లో కావాలంటే మనం ఇంకొక ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే వేరే ఫండ్లో కూడా మనం ఎస్ఐపి వేరే ఫండ్లో కూడా స్టార్ట్ చేయడం బెటర్ అండి. శాలరీ పెరిగినప్పుడల్లా పెంచుకుంటూ చాలా అడ్వాంటేజ్. అన్ని రకాల వెసులుబాట్లు అనేవి ఉంటాయి అన్నమాట. చాలా ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ ఫండ్స్ ఎస్ఐపి కానీ చాలా ఫ్లెక్సిబుల్.
ఇంకొక విషయం అండి, చాలామంది మ్యూచువల్ ఫండ్ అంటే చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్ అంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది అనుకుంటారు, మార్కెట్ కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ చాలా మందికి తెలిసింది ఏంటంటే ఎస్ఐపి అందరికీ తెలుసు. మాకు విచిత్రంగా ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ చేయండి అంటున్నా, మేము మ్యూచువల్ ఫండ్ చేయమండి బట్ ఎస్ఐపిలో పెడతామండి. అవును, సో జస్ట్ కొంచెం అవేర్నెస్ లేక ప్రొడక్ట్ అనేది బాగా ఫేమస్ అయింది కాబట్టి. బట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఐపి కానీ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేషన్ కోసం, ఎందుకంటే దాదాపు 12-15% రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్ ఇది కాబట్టి, టెంపరీ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో దేర్ విల్ బి ఏ బిగ్ గ్రోత్ విల్ బి దేర్. థ్యాంక్ యూ యెల్లా రెడ్డి గారు. వెల్కమ్ సార్. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన సిప్లో ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయనే విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు సార్.